हेलो ब्यूटीफुल सोल्स, वेलकम बैक टू क्रेजी नंदनी नंद यूट्यूब चैनल। चित्तूर अंदर माटडुकुंटुन्नदी मांगल्य गुरिंची। रीसेंट ओपन चेसी आफर्स फुल अदी काकुंडा वरलक्ष्मी व्रतम की सारीस जनालु कादंडी षाप्लो। ओपनिंग की काजल वच्चारु काबट्टी अंदरिकी तेलुसुंटुंदी। सारीस अयिते चेप्पनी अवसरं लेदु। मा विलेज लो वेल्लनि वाळ्ळंटू लेरन्नमाट। कास्ट तक्कुव, कलेक्षन् एक्कुव, బాగుంది అన్నారు. ఆల్రెడీ మా అమ్మ శారీస్ కొని తెచ్చారు. మనం ఈరోజు వెళ్ళాము, ప్లాజో లెగ్గింగ్స్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి అంటే వెళ్ళామన్నమాట. చాలా ఉన్నాయి, వెతికి తెచ్చుకోవాలంటే. నేను కొన్ని తీసుకొని వచ్చాను. ఇది ప్లాజో ప్యాంటే, కానీ మిడ్డీ లాగా ఉంటుంది అన్నమాట వేసుకుంటే. ఇది 400, సెకండ్ చూపించిన మిడ్డీ 1000 రూపీస్ అనమాట. ఇవి రెండు మాత్రమే కాస్ట్ ఎక్కువ. ఇవి రెండు ఆఫర్స్లో లేవండి. ఇవి మాత్రం నేను నచ్చి కొనుక్కున్నాను, మిగతా అన్ని ఆఫర్స్లో ఉన్నాయి. ఈ టీ షర్ట్స్ అయితే 100 రూపీసే అనమాట. నాకైతే క్లాత్ సరిగ్గా తెలీదు, సో మా నాన్న వచ్చారు నాతో పాటు. మా నాన్న అడిగాను క్లాత్ బాగుందా అంటే బాగుంది అన్నారు. సో తీసుకున్నాము, ఒక 4 ఏమో తీసుకున్నాము టీ షర్ట్స్. ఇంకన్ని ప్లాజో ప్యాంట్స్ తీసుకున్నాను. ప్లాజో ప్యాంట్స్ అయితే వెళ్ళిందే దానికి, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ 200 బిల్లోనే అండి. క్లాత్ కూడా బాగుంది, అన్నీ 200 బిల్లోనే. 130, 170, 190 అలానే పడ్డాయి. చాలా రీజనబుల్గా అనిపించింది. నేను నార్మల్గా చిత్తూరులో షాప్స్ అంటేనే కొనను, ఎందుకంటే ఒకటి రెండు లేకపోతే మూడు ఎత్తి చూపించేసి ఇది బాగుంది అది బాగుంది తీసుకునే అని వాళ్ళే కన్విన్స్ చేసేసి తీపిచ్చేస్తారనమాట. సో ఎప్పటి నుంచో నేను ఆన్లైన్లోనే కొంటున్నా, నాకు అది నచ్చక. అలాంటిది నాకే ఈ షాప్ నచ్చిందంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అక్కడ లెగ్గింగ్స్ చూడొచ్చాను కదా, అది 3 పీసెస్ 400 బాగుంటుంది అనమాట. అండ్ ఇంటికి రాగానే ఒక పార్సెల్ వచ్చిందనమాట నాకు నైకా నుంచి. సో అది బరువుగా ఉంది, ఏంటి దాంట్లో ఏమన్నా రాయేమన్నా పెట్టారా అనేసి చూస్తుంటే నిజంగానే రాయి పెట్టారండి వాళ్ళు. ఫస్ట్ నెయిల్ పాలిష్ గ్రీన్ కలర్ షేడ్ బాగా నచ్చిందనమాట. సెకండ్ వచ్చేసి లిప్స్టిక్, ఆ షేడ్ ఏదో మొబైల్లో చూసినప్పుడు వేరే షేడ్ చూసి పెట్టాను, వచ్చేసరికి అది వేరేలా వచ్చింది. అందుకే కొత్త కొత్త షేడ్స్ ట్రై చేయకూడదని బాగా ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి బాత్ స్టోన్, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో వాళ్ళే రాయి పెట్టించేశారని. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు పెట్టివ్వలేదు, నేనే ఆర్డర్ పెట్టాను. ఇలాంటివి కూడా ఆన్లైన్లో దొరుకుతాయని నేను అస్సలు అనుకోలేదన్నమాట. కాకపోతే ఇది రియల్ స్టోన్ కాదు, నాకు నచ్చలేదు. చిత్తూరు పీపుల్ కనుక చూస్తున్నట్లయితే మీరు ఆల్రెడీ మాంగళ్యాన్ని విజిట్ చేసుంటే మీ ఒపీనియన్ ఏంటి అని కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.